డాక్టర్ గారు స్త్రీలలో కూడా స్వప్నస్కలనాలు ఉంటాయా ఎందుకుండో తప్పకుండా ఉంటాయి స్వప్నస్కలనాలు అంటే ఏంటంటే మగవాళ్ళలో వీర్యం పోతుంది స్వప్నస్కలనాల్లో ఆడవాళ్ళు ఏంటి అవుతుందంటే స్వప్న జయంతి ఎప్పుడు చూసారా సెక్స్లో పాల్గొన్నప్పుడు ద్రవాలు కోరుతాయని ఆ రంగానే వాళ్ళు ఎప్పుడైతే సెక్స్ పరంగా స్పందిస్తారో అక్కడ యోని మార్గంలో ఉండే గ్రంథులు బాగా ఉత్తేజితమయ్యి స్టిమ్యులేట్ అయ్యి ద్రవాలు కోరుతాయి దాన్నే వాళ్ళు స్కలనం అంటారు స్వప్న స్కలనాలు కాదు అంటే వీర్యమాత కాదు వీర్యమాత్రం రాదు కానీ ఫ్లూయిడ్స్ ఎక్కువ బయటకు వస్తాయి యోనిలో మామూలుగా నిరంతరం ఏ ఫ్లూయిడ్స్ వస్తాయో ఆ ఫ్లూయిడ్స్ అధిక శాతంలో బయటకు వచ్చి యోని బాగా తడుస్తుంది